Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి పరిరక్షణ కమిటీ అనుకుంట పేరిట ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పి పెద్దలు శాసనసభ్యులు మాజీ హోంమంత్రి డిప్యూటీ సీఎం రాజప్ప గారు, మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారు, సిపిఐ, సిపిఎం, జనసేన, అదేవిధంగా కాంగ్రెస్, ఇతర నాయకులందరూ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అని కలిసి మమ్మల్ని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్లో వాళ్ళు పేర్కొన్నది ఏంటంటే అమరావతిని రాజధానిగానే ఉంచాలి, ఎక్కడా కూడా వేరే చోట పెట్టకూడదు, అక్కడ కానీ ఉంచకపోతే మేమందరం కూడా ఆందోళన చేస్తాం, ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి మద్దతు ఇచ్చారు అని చెప్పి వారు ఆ రిప్రజెంటేషన్లో పేర్కొన్నారు. నిజమే, చంద్రబాబు నాయుడు గారికి ఎవరినైనా ట్రాప్లో వేసే మంచి నేర్పరితం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ రాజధాని పేరిట మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించిన కమ్యూనిస్టులు కూడా బహుశా వారికి అనుకూలంగా ఉన్నట్టుగా ఇవాళ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. జేఏసీలో మేము ఒకటే అడుగుతున్నాం సూటిగా, విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం 5 ఏళ్ల కాలంలో ఏమాత్రం అభివృద్ధి జరిగింది? ఎందుకు అమరావతిలో అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు కేంద్రీకరించాలని ప్రయత్నం చేశారు? ఎందుకు వల్లమాలిన ప్రేమని చూపించారు? సరే, ఇప్పుడైతే వాళ్ళు తీసుకొచ్చే రిప్రజెంటేషన్ మీద సీఎంగా దృష్టి తీసుకెళ్ళమన్నారు, మేము తీసుకెళ్తాం, అది వేరే విషయం. కానీ మూలాల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారికి రియల్ ఎస్టేట్ మీదే ప్రేమ, స్టేట్ మీద ప్రేమ కాదు. అమరావతిని ఒక మహానగరాన్ని నిర్మాణం చేయాలి, తాను, తన అనుయాయులు, తనకు కావలసిన వారు, తమ పార్టీ నాయకులు, బంధువులు, సపరివార సమేతంగా అందరూ కూడా అక్కడ భూములు కొనుక్కుని భవిష్యత్తులో దానివల్ల లబ్ధి పొందాలనే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవాళ 5 ఏళ్లలో ఈ రాష్ట్ర రాజధాని ఒక తాత్కాలిక రాజధానిగా మారిపోయింది. ఆయనే తాత్కాలిక రాజధానిగా నిర్మించాడు దాన్ని, ఆయన నిర్మించాడు తాత్కాలిక రాజధానిగా. ఎందుకంటే ఒక తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం అన్నీ టెంపరీగా తప్ప అమరావతిని ఎందుకు పర్మనెంట్గా నిర్మాణం చేయలేకపోయాడు 5 ఏళ్లలో అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒకసారి సింగపూర్ అని, ఒకసారి మలేషియా అని, ఇంకోసారి ఆఫ్రికా అని, ఇంకొకసారి అమెరికా అని రకరకాల డిజైన్స్ తీసుకొచ్చి చూపించడంతోనే కాలం ఎందుకు గడిపేశాడు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ చాలామంది రైతులు అమరావతిలో రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మేము ఆ రైతు సోదరులను, ఆ కుటుంబాలను కూడా నేను ఒక మంత్రిగా, ఒక వ్యవసాయ మంత్రిగా నేను అడుగుతున్నా, 5 ఏళ్లలో కనీసం మా నుంచి తీసుకున్న భూములకి మాకు ప్లాట్లు ఎందుకు ఇవ్వలేకపోయాయి చంద్రబాబు నాయుడు అని అడగాలి కదా. వాళ్ళు ఎందుకు అడగట్లే? 5 ఏళ్ల పాటు వాళ్ళ నుంచి ప్రభుత్వం తీసుకున్న భూములకి ప్లాట్లు కేటాయించలేని ముఖ్యమంత్రి ఒక శాశ్వతంగా అక్కడ అమరావతిని కడతారంటే మీరు ఎలా నమ్మారు? ఇవాళ మొన్న ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్ చూడండి, సిఆర్డీఏ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? మరి నిజంగా మీరు మహానగరాన్ని నిర్మాణం చేయడానికి, మహారాజధాని అక్కడ ఏర్పాటు చేయడానికి అని మీకు చిత్తశుద్ధి ఉండుంటే, ప్రజలు మిమ్మల్ని ప్రేమించుంటే మిమ్మల్ని గెలిపించి ఉండాలిగా. అమరావతి రాజధాని ప్రాంతంలో సిఆర్డీలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా ఓడిపోయారు. స్వయంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారు. ఆ పక్కనే ఉండవల్లి శ్రీదేవి గారు గెలిచారు. నియోజకవర్గం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం అది మొత్తం అంతా వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఆ ప్రాంత వాసులకే నమ్మకం లేదు. కేవలం ఒక మోటివేటెడ్గా నడిపించాలని ప్రయత్నం చేస్తే ప్రజల్లోంచి ఉద్వేగం రాగినప్పుడు ఏం జరగవు. నిన్ననే ఇవాళ మీడియాలో కూడా చూసాం, ఇందాక నేనుని మన ఎంపీ గారు కూడా డిస్కస్ చేస్తున్నాం, విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, రూరల్ అర్బన్ నాయకులు కూడా ఒక సమావేశం పెట్టి రాజధాని విశాఖపట్నంలో ఉండాలి, ఇది గొప్ప నిర్ణయం అని చెప్పి మాట్లాడినట్టుగా మీడియాలో వచ్చింది. అంటే ఇంత రెండు కళ్ళ సిద్ధాంతం వదలరా చంద్రబాబు నాయుడు గారు. ఒకటి తెలంగాణ అప్పుడు కూడా ఇదే చేశాడు ఆయన, సమైకాంధ్ర ఉద్యమంలో ఇదే, విశాఖపట్నం వాళ్ళు విశాఖపట్నంలో కావాలంటారు, అమరావతిలో వాళ్ళు అమరావతిలో కావాలంటారు, రాయలసీమలో వాళ్ళు రాయలసీమలో కావాలంటారు, ఓవరాల్గా ఎక్కడ వద్దు అమరావతిలో ఉంచాలని ఈయన అంటాడు. అసలు ఒక పార్టీకి ఒక విధానం, ఒక స్పష్టత ఏమీ లేదా అని మేము అడుగుతున్నాం.
ఈ తెలుగుదేశం పార్టీ ట్రాప్లో ఈ చిన్న మిగతా పార్టీలన్నీ ఎందుకు పడిపోయినాయి? సిపిఐ, సిపిఎం, జనసేన వీళ్ళందరూ కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్తున్నాం, ఇప్పటికైనా సరే మిమ్మల్ని చాలా సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించే అవకాశాన్ని కల్పించింది ఈ తెలుగు ప్రజలు. వాళ్ళని ఇకపైనైనా వంచకుండా ఉంటే మంచిదని చెప్తున్నాం. ఇకపైనైనా నిజాయితీగా వాళ్ళ పట్ల వ్యవహరించమని చెప్పి అభ్యర్థిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ శివరామకృష్ణ కమిటీ, ఆ కమిటీ నివేదికని కనీసం చర్చకు పెట్టారా? ఇలాంటి ఒక అఖిలపక్షాన్ని వేసి అఖిలపక్షం ముందుకైనా తీసుకొచ్చి చర్చించాడా? దాన్ని కనీసం చదవనైనా చదవకుండా తీసుకెళ్లి పుట్టదాకలా చేశారు కదా. ఆ తర్వాత మీ సొంత మనిషి, మీ క్యాబినెట్లో సహచరుడు, మీకు అతి సహచరుడు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలు కానీ చెప్పుకుంటారు. నారాయణ గారిని పెట్టుకుని ఆయన అధ్యక్షతన కమిటీ వేసి దాంట్లో మీ ఎంపీ గల్లా జయదేవ్ గారు, వాళ్ళు వీళ్ళు అంతా మీ పార్టీ వాళ్ళని పెట్టుకుని వాళ్ళ నుంచి ఒక నివేదిక తీసుకుని మీరేం చేశారు, అమరావతిని రాజధానిగా పెట్టారు, పోని పెట్టారు. ప్రజలు మీకు ఇచ్చిన అవకాశం ఐదేళ్లలో మీరు అక్కడ కనీసం ఎందుకు ఏం చేయలేకపోయారని అడుగుతున్నాం. ఒక తాత్కాలికమైన రాజధాని అని చెప్పి చేశారే తప్ప, తాత్కాలిక భవనాలు, తాత్కాలిక ఏర్పాట్లే తప్ప ఎందుకు చేయలేకపోయారు? సమాధానం చెప్పాలి. హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రి మోటా ముళ్ళే సర్దుకుని ఏమున్న తక్కువ అని పారిపోయి వచ్చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. 10 ఏళ్ల పాటు మనకి రాజధాని మీద ఉన్న హక్కును వదులుకుని 10 ఏళ్ల పాటు రాజధానిలో మనం ఉండాలి, అది మన హక్కు. ఆ రోజు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కావాలని చెప్పి పోరాటాలు చేసిన వీధుల్లో పడి మీరందరూ ఉన్నారు. కానీ 2 ఏళ్ళు తిరగక ముందే కేసీఆర్కి భయపడి పారిపోయి వచ్చేసి ఆ హక్కు పోయింది. అమరావతిలోనేమో గుడారాలు వేసినట్టుగా, టెంట్లలో వేసినట్టుగానేమో అక్కడ నడిపించి 5 ఏళ్ళు. ఇప్పుడేమో అసలు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే, ఆ కమిటీ వేసిన కమిటీ నివేదికిస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన కూడా వికేంద్రీకరణ జరగాలి. చాలా చోట్ల ఈ దేశంలోనే 14 రాష్ట్రాల్లో హైకోర్టు ఒక చోట ఉంది, రాజధాని ఒక చోట ఉంది మన దేశంలో అని మాట్లాడుతుంటే మళ్ళీ దానికి రాజకీయం పొలిగి ఈ రాజధాని చుట్టూ రాజకీయాన్ని పేర్చి చంద్రబాబు నాయుడు గారు కొత్త డ్రామా మొదలుపెట్టారు. అందుకే మేము ఏం చెప్తున్నామంటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ప్రజల దృష్టితో ఆలోచిస్తారు తప్ప రియల్ ఎస్టేట్ దృష్టితో ఆలోచిస్తారు, కానీ రియల్ ఎస్టేట్ దృష్టిలో ఆలోచించారు. అది చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ దృష్టిలో ఆలోచించారు. కాబట్టి ఇవాళ ఈ తెలుగు ప్రజలందరూ కూడా రాజధాని విషయంలో అన్యాయం జరిగి రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చిందని తెలియజేస్తూ, వైఎస్ఆర్ పార్టీ అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి ప్రజల మనోభావాలకి అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాం. రైట్. ఈరోజు గౌరవ మంత్రివర్యులు, సహకార వ్యవసాయ శాఖ మంత్రులు కురసాల కన్నబాబు గారిని, అదేవిధంగా మమ్మల్ని అందరినీ అఖిలపక్షం తరఫున రాజధాని విషయానికి సంబంధించి వచ్చి కలవడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాల్ని అమరావతిలోనే ఉంచాలి అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా, నేను అనుకుంటూ ప్రజలందరికీ బాగా అర్థమవుతుంది, ఇంకా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం పెట్టిన విధానాన్ని వ్యతిరేకించాలని కానీ, వారు తీసుకున్న నిర్ణయాల్ని ఆపేయాలని కానీ ఏమాత్రం ఉద్దేశం లేదు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా చిన్న ప్రాంతంగా అయింది. ఆ చిన్న ప్రాంతంలో కూడా రాయలసీమ వెనుకబడి ఉంది, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది. అదేవిధంగా కోస్తా జిల్లాలకి రావలసినంత అభివృద్ధి ఇంకా రాలేదు. కాబట్టి ఈ 3 ప్రాంతాలని అనుసంధానం చేస్తూ అభివృద్ధిని మరి వికేంద్రీకరించడం ద్వారా అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో గతంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ఏ కారణాలు అయితే ఉన్నాయో ఆ కారణాలు లేకుండా చూడాలని, ప్రజలందరికీ అభివృద్ధి పంచాలనే విధానం అనేది మనకి కనపడతా ఉంది. ఆ విధంగానే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు సొంతంగా కూడా నిర్ణయం తీసుకోలేదు, కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీని రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. రేపు ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు క్యాబినెట్లో ఆ విషయాన్ని రిపోర్టు మీద చర్చించడం జరుగుతుంది. అందరికీ అనుకూలంగా ఉండే విధంగా అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ఎవరు, అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించే వారు ఎవరు కూడా ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించరని నేను భావిస్తూ ఉన్నాను. అన్ని ప్రాంతాల అభివృద్ధే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం.
కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని వేరే రకంగా రెచ్చగొట్టి చూడాలని చూసినప్పటికీ కూడా ప్రజలందరూ అర్థం చేసుకుంటారని, ఈ విషయాన్ని చర్చించుకుంటారని, ఈ విధంగా నిర్ణయం మంచిదని అందరూ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని మేము భావిస్తున్నాం. మూడు రాజధానులు అన్నప్పుడు రాజధానుల విషయంలో ఎప్పుడు కూడా రాష్ట్రానికి ఒక్క రాజధానికే ఉంటుంది. అయితే ఆయన ఆకాంక్ష తెలియజేయడం జరిగింది. ఎన్ని ప్రాంతాల అభివృద్ధి కనుక మనం చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో అత్యంత అభివృద్ధి చెంది అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ సమర్థిస్తారని, సమర్థించాలని కోరుతున్నాం.